नमस्ते वेलकम टू अवर चैनल नेन मी मनोज తెలంగాణలో స్కూళ్ల ప్రారంభంపై బాలకృష్ణ అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణలో స్కూళ్లను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మేరకు స్కూళ్లలో కరోనా నిబంధనలు పాటించాలని, శానిటైజేషన్ చేయాలని ప్రభుత్వం అధికారులను స్థానిక సంస్థలను ఆదేశించింది. దీంతో పాఠశాలల్లో ఏర్పాట్ల యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. కరోనా ప్రారంభం నాటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని రకాల విద్యా సంస్థలు ప్రారంభం కావడం ఇదే తొలిసారి. ఏళ్లపాటు ప్రత్యక్ష తరగతులు జరగకపోతే విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు సైతం హెచ్చరిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి సైతం స్కూళ్లు ప్రారంభంపై పెద్దగా వ్యతిరేకత రావడం లేదు. అయితే స్కూళ్లు సెప్టెంబర్ 1 నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభం అవుతాయని అంతా భావిస్తున్న సమయంలో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు హైకోర్టు వెళ్లడం చర్చనీయాంశమైంది. బాలకృష్ణ అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు రాష్ట్రంలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రీ ప్రైమరీ ప్రైమరీ క్లాసులు చదువుతున్న విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ఆందోళనకరమని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యక్ష బోధన సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న స్కూళ్లను సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ నెల 31న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే కోర్టు ఈ పిటిషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ప్రస్తుతం విద్యార్థులు తల్లిదండ్రులు విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి మీకు అర్థమవుతుందా?